नारायण खेड अभ्यर्थिनी मार्चिंदी कांग्रेस माजी एंपी सुरेश शेट्कर नु तप्पिंचिंदी आयन प्लेस लो संजीव रेड्डी की बी फॉर्म इच्चिंदी संजीव रेड्डी शेट्कर मध्य सयोध्या कुदुर्चारु एआईसीसी पीसीसी नेतलु नारायण खेड अभ्यर्थिनी मार्चिंदी कांग्रेस माजी एंपी सुरेश शेट्कर नु तप्पिंचिंदी आयन प्लेस लो संजीव रेड्डी की बी फॉर्म इच्चिंदी संजीव रेड्डी शेट्कर मध्य सयोध्या कुदुर्चारु एआईसीसी पीसीसी नेतलु ఎస్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కాంగ్రెస్ అభ్యర్థి మార్పుకి కారణం ఏంటి థాంక్యూ మౌనిత కాంగ్రెస్ పార్టీ నారాయణ ఖేడ్ అభ్యర్థిని మార్చింది మొన్నటి వరకు నారాయణ ఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించింది కానీ అక్కడ గెలుపు అవకాశాలు సంజీవ రెడ్డికే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పిసిసి నేతలు మరొకసారి అక్కడ స్థానికంగా సమాచారం తెలుసుకోవడంతో అదే విధంగా సంజీవ రెడ్డి కూడా సురేష్ శెట్కర్ కంటే బలమైన నాయకుడు కాబట్టి సురేష్ శెట్కర్ ను తప్పించి సంజీవ రెడ్డికి ఇవ్వాలని కూడా సూచించడంతో సురేష్ శెట్కర్ ప్లేస్ కు బదులుగా సంజీవ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తుంది ఆఫీషియల్ గా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బి ఫామ్ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు అదే విధంగా గాంధీ భవన్ సిబ్బంది ఇప్పుడు నారాయణ ఖేడ్కు బయలుదేరారు దానికి సంబంధించి ఆయన ఇవాల నామినేషన్ వేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బి ఫామ్ తో ఆయన నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి సంజీవ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అయితే ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదుర్చడానికి కేసీ వేణుగోపాల్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది అయితే ప్రధానంగా నారాయణ ఖేడ్ లో ఇద్దరు బలమైన నాయకులే అటు బీసీ సామాజిక వర్గం సంబంధించిన సురేష్ శెట్కర్ కావచ్చు సంజీవ రెడ్డి సంబంధించిన అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున ఇటు రెడ్డి సామాజిక వర్గం అటు బీసీ సామాజిక వర్గం ఇద్దరు బలమైన నేతలే ఉన్నారు కానీ అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా సంజీవ రెడ్డికే ఉన్నాయని గతంలో సర్వేలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ఉన్న సమాచారం మేరకు ఆయనకు ప్లేస్ మళ్ళీ సురేష్ శెట్కర్ కు బదులుగా సంజీవ రెడ్డికి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా అంటే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ముందుగా ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులు కూడా జరిగాయి అయితే ప్రధానంగా అక్కడ ఉన్న స్థానిక నేతల అభిప్రాయాలు కావచ్చు బలాబలాలు కావచ్చు అంచనా వేసుకొని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కావచ్చు పిసిసి నేతలు చెప్తున్నమాట అయితే సురేష్ శెట్కర్ కు అదేవిధంగా సంజీవ రెడ్డికి మధ్య సయోధ్య కుదిర్చింది కేసీ వేణుగోపాల్ నిన్న రాత్రి తాజకృష్ణ హోటల్లో ఇద్దరితోని మాట్లాడిన తర్వాత ఈ అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తుంది సంజీవ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉంటారు ఎంపీ వచ్చే ఎంపీ ఎన్నికల బరిలో సురేష్ శెట్కర్ మీరు దిగండి అని ఆయనకు సయోధ్య కుదుర్చినట్టు తెలిసింది ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంజీవ రెడ్డిని గెలిపేయడానికి సురేష్ శెట్కర్ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా భవిష్యత్తులో ఎంపీ ఎన్నికల్లో సంజీవ రెడ్డి కూడా సురేష్ శెట్కర్కు అదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఒక ఒప్పందం జరిగినట్లు తెలిసింది ఇదంతా కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగినట్లు తెలిసింది నారాయణ ఖేడ్ సంబంధించిన సహజ కుదుర్చడమే కాదు మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కూడా దాదాపు 20 నుండి 30 మంది నేతలకు నిన్న సాయంత్రం అదేవిధంగా ఇవాళ ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లే సమయం వరకు కూడా చాలామంది అసంతృప్తి నేతలను భుజగించినట్లు తెలిసింది మహబూబాబాద్ మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయకు అదేవిధంగా బిల్లయ్య నాయకు అదేవిధంగా ప్రీతం ఇటు మహేశ్వరం నుంచి పారిజాత నరసింహారెడ్డి అదేవిధంగా చల్లన నరసింహారెడ్డి పాల్వాయి స్రవంతి దాంతోపాటు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలతో వరుసగా భేటీ అయ్యారు దాదాపు 20 నుండి 30 మంది నేతలతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది 1-to-1 సమావేశం ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాల్లో టికెట్ పలానా అభ్యర్థికి ఇవ్వడానికి కారణాలు ఏంటి ఈక్వేషన్స్ ఏంటి మీకు ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అన్నీ పూర్తిగా కులంకషంగా వివరించినట్లు సమాచారం అయితే కేసీ వేణుగోపాల్ హామీ మేరకు చాలామంది అసమ్మతి నేతలు ఆ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతుగా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలిసింది మొత్తం ఈ అంటే నారాయణ ఖేడే కాదు అటు పటాన్చేరు సంబంధించి టికెట్ కూడా మొన్న నీలం మధుకు కేటాయించిన తర్వాత కాట శ్రీనివాస్ గౌడ్ కూడా మళ్ళీ పేరు మార్చి ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కాట శ్రీనివాసరెడ్డికి కాట శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వడానికి కూడా కారణాలు ఏంటిది నీలం మధును తప్పించిన కారణాలు ఏంటి కూడా కాట శ్రీనివాస్ గౌడ్కు కావచ్చు ఇతర పార్టీ ఇతరకు సంబంధించిన నేతలకు కావచ్చు వివరించినట్టు తెలిసింది అదేవిధంగా మొన్న రీసెంట్గా అక్కడ బోధు కావచ్చు అదేవిధంగా ఇటు నీలం మధు కావచ్చు ఇటు నారాయణ ఖేడ్ కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అదేవిధంగా వనపర్తి నియోజకవర్గం కూడా ముందు చిన్నారెడ్డికి పేరు ప్రకటించారు తర్వాత మెగారెడ్డికి ఇచ్చారు ఇవన్నీ రీజన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది దీనికి రీజన్స్ ఏంటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
పార్టీ వేవ్ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ పొరపాట్లు చేయకుండా ఎక్కడ తప్పిదాలు జరగకుండా అదే విధంగా గెలిచే అభ్యర్థులను తప్పించి ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఎక్కడైనా ఇచ్చినా కూడా దాన్ని సర్ది సవరించేలాగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు సో మొత్తానికి ఈ ఒక నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అయితే చేసినట్లయితే మనకు అర్థం అందులో భాగంగానే చేసినట్లయితే మనకు కనబడుతుంది సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి నేతలను కూడా కేసీ వేణుగోపాల్ నిన్న వచ్చి ఇవాళ ఉదయం వరకు మొత్తం అందరినీ బుజ్జగించినట్లు తెలిసింది ఒక మిర్యాల గూడకు సంబంధించిన ఆడ మిర్యాల గూడకు సంబంధించిన శంకర్ నాయక్ కూడా ఫోన్లో ఆయనకు బుజ్జగించినట్లు తెలిసింది అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించిన ఆడ ఆర్ దామోదర్ రెడ్డికి నిన్న టికెట్ కన్ఫర్మ్ చేశారు అక్కడ పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి ఆయనను కూడా ఆహ్వానించి ఢిల్లీకి ఆహ్వానించారు అక్కడ ఢిల్లీ స్థాయిలో హామీ ఇవ్వడం కావచ్చు బుజ్జగింపడం కావచ్చు బుజ్జగించే ప్రయత్నం ఢిల్లీ స్థాయిలో చేస్తామని కూడా చెప్పారు ఫోన్లో కూడా మాట్లాడి చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన పూర్తి అయిపోయింది బుజ్జగింపులు కూడా పూర్తి అయిపోయినాయి ఇక ఎన్నికల ప్రచారం సంబంధించిన దాని మీద కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు ఒకటి రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు కూడా ఆయా నియోజకవర్గాల్లో నేతల బలాబలాలను బట్టి మార్పులు చేర్పులు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మౌనిత థాంక్యూ రాజు నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చింది కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ను తప్పించింది ఆయన ప్లేస్ లో సంజీవ్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది సంజీవ్ రెడ్డి షెట్కర్ మధ్య సయోధ్య కుదిర్చారు ఏఐసీసీ పీసీసీ నేతలు